सो फ्रेंड्स मन चैनल इंका सब्सक्राइब చేసుకున్నట్లయితే కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంజయ్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థం కావడానికి ఫుల్ గా చూసేయండి, లేదంటే మీకు ఈ వీడియో ఏమాత్రం అర్థం కాదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్ లో వచ్చేసి ఫ్రెండ్స్, మీకైతే పుష్ప మూవీ హెచ్డి వీడియోతో డౌన్లోడ్ చేసుకోండి మూవీ, మొత్తం ఫుల్ మూవీ. సో దీనికి ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకోండి, యూజ్ బ్రౌజర్ కానీ, సామ్సంగ్ బ్రౌజర్ కానీ, లేదా క్రోమ్, ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకోండి. తీసుకొని ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ కనిపిస్తుంది కదా మనకు, సెర్చ్ బార్లో ముందుగా ఐ బొమ్మ అని టైప్ చేయండి. ఐ బొమ్మ, ఐ బి ఓ ఎం ఎం ఏ, ఐ బొమ్మ టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది వస్తుంది. మనకి దీంట్లో తెలుగు మూవీస్ ఐ బొమ్మ కనిపిస్తుంది కదా, దీనిపై ఐ బొమ్మపై ట్యాప్ చేసేయండి. ఓకే, ఐ బొమ్మ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇది అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనకు అదరా ఇండియా అని అడిగింది, ఇండియా అని ట్యాప్ చేసేయండి. మనకి మన ఇండియా కాబట్టి ఇండియా ట్యాప్ చేసేయండి. ఓకే, మనకు దీంట్లో పుష్ప మూవీ కాకుండా ఇంకా హెచ్డి మూవీస్ అన్నీ ఇంకా ఈ తెలుగు మూవీస్లో ఏమైనా డబ్బుడ్ మూవీస్, ఇంకా లేకపోతే హాలీవుడ్ మూవీస్ డబ్బింగ్, తెలుగు న్యూ మూవీస్, లేటెస్ట్ మూవీస్, ఓల్డ్ మూవీస్, ఇలా అన్నీ ఉంటాయి మనకి. సో మనకి పుష్ప మూవీ కావాలంటే కొద్దిగా వెనక్కి రండి. కొద్దిగా వెనక్కి వస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది, కొద్దిగా పైకి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ రిపబ్లిక్ దృశ్యం కనిపిస్తుంది కదా, దృశ్యం పక్కన పుష్ప మూవీ అనేది ఉంది. సో మీరు దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక మూవీ డౌన్లోడ్ చేసి చూపెడతా. మహాసముద్రం ఉంది కదా, దీనిపై ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయని ఇలాంటి యాడ్స్ వస్తే రిమూవ్ చేసేయండి. ఇక మళ్ళీ ట్యాప్ చేయండి. ఇంకా నెట్ అనేది స్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా రాగానే మనం వాచ్ చేయాలంటే ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేయండి, లేదా డౌన్లోడ్ చేసుకోవాలంటే మొబైల్ డౌన్లోడ్ అని ఇచ్చేసేయండి. ఓకే, నేనైతే మొబైల్ డౌన్లోడ్ ఇచ్చేస్తున్నా. ఓకే, నేనైతే మొబైల్ డౌన్లోడ్ మీద ఇచ్చేసా. ఇలా ఇవ్వగానే 5 సెకండ్స్ అడిగిద్ది, 5 సెకండ్స్ వెయిట్ చేయండి. చేసిన తర్వాత ఇలాంటి ఒక యాడ్ వస్తుంది, స్టార్ట్ డౌన్లోడ్ అనేది చేసేయండి. చేయగానే మళ్ళీ చేయండి ఒకసారి. ఓకే, స్టార్ట్ డౌన్లోడ్ చేసా, చేయగానే లోడ్ అవుతుంది. ఓకే, మీకు ఈ విధంగా డౌన్లోడ్ అని చూపించింది. మనం ఒకసారి డౌన్లోడ్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే, డౌన్లోడ్కి వెళ్ళి చెక్ చేస్తే మహాసముద్రం 2021 ఆల్రెడీ 15 MB ఎక్కింది. ఓకేగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫేస్బుక్ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేటింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఈ వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి, ఎందుకంటే మాకు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొద్దిగా సపోర్ట్ అని దొరుకుతుంది ఫ్రెండ్స్.